సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక పిక్చర్ని మీకు చూపిస్తాను అంటే ఎక్కువ మందికి ప్రతి వీడియోలో కూడా నేను ఈ ర్యాక్ ఇది ఈ స్థానం ఇది ఈ ప్లేస్లో ఇది ఉంటుంది దీనికి గ్రహస్థానం అంటారు అని ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈసారి ఏం చేస్తున్నానంటే ఒకసారి మీకు ఆ వీడియో పెడుతున్నాను మీకు మీదట మీరు వీడియో కనుక చూసుకుని ఉంటుంటే మీకు ఏ స్థానం ఏంటి అనేది మీకు క్లియర్గా తెలిసిపోద్ది సో అందుకు ఇది పెట్టడం జరుగుతుంది ఒకసారి చేతిలోకి వెళ్ళిపోదు ఇది కుడిచి వేశాను మగాళ్ళకి జనరల్గా లేడీస్కి అయితే యాడ్ చేయి చూసుకోవాలి ఇదే విధంగా సో ఒకసారి చూస్తే కనుక మీకు ఈ చూపుడు వేయాలంటారు దీన్ని చూపుడు వేలు అంటాం ఈ చూపుడు వేళ్ళుకి కింద ఉన్న స్థానం గురుగ్రహ స్థానం అంటాం అన్నమాట గురుగ్రహ స్థానం అదేవిధంగా ఇది మధ్యవేలు అంటాం ఈ మధ్యవేలు మిగతా అన్ని వేలు కంటే పొడవుగా ఉంటుంది ఈ మధ్యవేలుకి కిందగా కరెక్ట్గా ఉన్న ప్లేసు కరెక్ట్ మీరు చూపించగా ఈ ఈ ప్లేస్ని మనం శని స్థానం అంటాం ఈ శని గ్రహం గుర్తు అనమాట అండి ఇది ఇది గురు దానికి గుర్తు ఈ శని స్థానం అంటాం ఇలా ఇక్కడ వరకు తర్వాత తీసుకుంటే మనకి ఉంగరపు వేలు ఉంగరపు వేలు ఈ ఉంగరపు వేలు కింద ఉన్న భాగం మనకి సూర్యస్థానం అంటాం ఈ సూర్యస్థానంకి సంబంధించిన గుర్తు ఇక్కడ వేయడం జరిగింది సూర్యగ్రహస్థానం అంటాం ఓకే తర్వాత ఇది వస్తే వేలు అంటాం ఈ చిటికన వేలు కింద ఉన్న స్థానాన్ని మనం స్థానము అని అంటాం ఓకే ఈవేళ ఈ గ్రహాల స్థానాలు మాత్రం చెప్తున్నాను అలాగే రేఖల కోసం కూడా చెప్తాను మెయిన్ మీకు ఒక ఐడియా ఏ ప్లేస్ దేని అనేది మీకు తెలియడం కోసం ఇది పెట్టడం జరుగుతుంది తర్వాత మీకు ఈ సెంటర్ చేతికి ఇంచుమించుగా సెంటర్లో ఉన్న భాగం మనం కుజస్థానం అంటాం ఇంగ్లీష్లో మార్స్ అంటారు దీన్ని ఈ కుజస్థానము ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉంటుంది ఇది అప్పర్ మార్స్ అంటారు అంటే ఇది మస్తిష్క రేఖ హెడ్ లైన్ పైన ఉంటుంది ఇది లోవర్ మార్స్ అంటారు అంటే ఇది జీవిత రేఖ అలాగే మస్తిష్కరా కలిసిన దానికి ఇంచుమించు కొంచెం కింద ఉంటుంది అనమాట ఓకే సో ఇక్కడ ఇంగ్లీష్లో మనం తీసుకుంటే దీన్ని జూపిటర్ అంటారు జూపిటర్ దీన్ని మనకి శాటర్న్ అంటారు దీని సన్ అంటాం మెర్క్యురియా అంటాం దీన్ని మార్సన్ రాసాను వేణసన్ రాసా ఓకే సో అది సెంటర్లో ఉంటుంది అన్నమాట మార్స్ అనేది సెంటర్లో ఉంటుంది నెక్స్ట్ మనం తీసుకుంటే కనుక ఇక్కడ కంకణ రేఖలు ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు రేఖలకి ఈ కంకణ రేఖలకి పైన ఉన్న భాగం ఎడంవైపు మగాలకైతే ఎడం వైపు దీన్ని చంద్రస్థానం అంటారు మూన్ అంటాం అదే కుడివైపు కనుక బొటన్ వేలు కింద మనం తీసుకుంటే ఇది బొటను వేలు ఈ బొటన్ వేలు కింద కనుక మనం తీసుకుంటే శుక్రస్థానం అంటాం శుక్రస్థానం అని అంటాం ఇవి స్థానాలు ఓకే అండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు వీటిని కంకణ రేఖలు అంటాం వీటికి చేతి కింద ఇలాగా మనం ఒక ఆర్డర్ రేఖ మనకి చేతికి ఈ కింద స్థానంలో ఉంటాయి వీటిని కంకణ రేఖలు అంటాం వీటిని మనం బ్రాస్లెట్ లైన్స్ అంటారు బ్రాస్లెట్ లైన్స్ అని అంటారు వీటి కోసం మనం తర్వాత డీటెయిల్గా చెప్పుకుందాం ఓకే అండి నెక్స్ట్ చేతుల రేఖల కోసం చూద్దాం చేతుల రేఖల కోసం మనం ఒకసారి చూస్తే ఫస్ట్ ఇక్కడ జీవిత రేఖ చూడండి దీన్ని జీవిత రేఖ అంటాం తీరుదాసం జీవిత రేఖ ఇది మనిషి తలక ఆయుధాన్ని తెలియజేస్తుంది అలాగే అతని తాలూకా ఎదుగుదల అతను ఎలా ఉంటాడు అలాగే అతని ఆరోగ్యం ఎలా ఉంటుంది అండి ఇవన్నీ కూడా చాలా విషయాలు ఈ జీవిత రేఖ తెలియజేస్తూ ఉంటుంది నేను వీడియోలు తర్వాత వీడియోలు ప్రతి రేఖ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చేస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను అండి ఓకే దానికి పక్కనే కుజరేఖ అంటే ఇది ముందు చేతికి చెప్పుకునేది కుజస్థానం అని చెప్పి ఈ కుజస్థానం దగ్గర నుంచి మనకి వచ్చేది ఒక లైన్ ఇది జీవిత రేఖకి సపోర్ట్ లైన్ అనమాట అండి అది కూడా ఒక వీడియో చెప్పాను జీవిత సపోర్ట్ లైన్ దీని కుజరేఖ అని అంటారనమాటండి తర్వాత ఇది చూడండి ఎరుపు బ్రోమ్లో ఇక్కడ ఒక లైన్ గీసామరా దీన్ని మనం అదృష్ట రేఖ అంటాం ఫేట్ లైన్ అంటారు అనమాట ఫేట్ లైన్ ఇది మనం అదృష్ట రేఖ అంటాం దీని మీద ముఖ్యంగా మనం మన తరగ ఆదాయము వనరులు ఏంటి తర్వాత మన తరగతి అభివృద్ధి కూడా దాని మీద సూచిస్తూ ఉంటుంది మన జీవితంలో మనం ఎంత సంపాదించుకుంటాం అనేది దీని మీద తెలుస్తుందండి ఓకే ఇంకా చాలా విషయాలు దీనికి తెలుస్తాయి మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది అదృష్టానికి సంబంధించిన రేఖ ఓకే తర్వాత తీసుకుంటే ఇక్కడ మీకు ఇంకో లైన్ గీసాను నేను దీన్ని మనం సూర్యరేఖ అంటాం లేదా సన్ లైన్ ఇది సన్ లైన్ అంటాం అంటే ఇది ఉంగర కింద ఉంటుంది చూడండి సన్ లైన్ అంటే సూర్యరేఖ అంటే ఈ సూర్యరేఖ ముఖ్యంగా మతాల పేరు ప్రఖ్యాతల్ని మనకి వచ్చే గౌరవాన్ని మనకి వచ్చే పరపతిని ఏంటి మనకి కళ్ళ ముందు ఉన్న ఆసక్తిని ఇవన్నీ తెలియజేస్తుంది ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని సిస్టర్ ఫేట్ లైన్ అని కూడా అన్నారు అంటే అదృష్ట రేఖకి ఏది ఇంకో పక్కన ఉన్న ఇంకా ఒక అదృష్ట రేఖ సపోర్టింగ్ అదృష్ట రేఖ అని ఇంగ్లీష్ వాళ్ళు అన్నారు ఎనీహో ఇది కూడా చేతిలో చాలా ఇంపార్టెంట్ చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది అనమాట ఓకే వందలు ఒక పది శాతం పదిహేను శాతం వరకు ఈ రేఖ మనకి కనిపిస్తూ ఉంటుంది ఓకే తర్వాత వచ్చితే కనుక హెడ్ లైన్ అంటాం ఇలా చూడండి ఇలా ఎక్కడ నుంచి ఇక్కడి వరకు ఉంది దీన్ని మనం హెడ్లైన్ అంటాం ఈ హెడ్లైన్ అంటే ఏంటి హెడ్ అంటే తల మస్తిష్క రేఖ తలకు సంబంధించిన రేఖ అంటే దీని మీద ఎంత తెలివైన వాళ్ళం ఏ రంగాల్లో మనం రాణిస్తాము వాళ్ళకి ఈ హెడ్లైన్ మీద కూడా మన తనకు జీవితం ఎలా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది ఓకే దీని మీద కొన్నిసార్లు కొన్నిసార్లు జీవిత రేఖ మీద గుర్తింపులు ఉండి దీని మీద కూడా గుర్తింపులు కొన్ని ఉంటాయి ఒక స్పెషల్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఇది ఎలాగైతే జీవిత రేఖ హెడ్ లైన్ మీద కూడా మనం మన జీవితాన్ని లెక్కేసి చెప్పచ్చు ఓకే అండి ఇది ఒక తెలివితేటల కోసమనే కాదు లైఫ్ టైం కూడాను తెలియజేస్తే ఎంతవరకు మనకి ఏ సబ్జెక్టులో మనం రాణించగలుగుతాం మనకి ప్రొఫెషన్ అవుద్ది అవి కూడాను ఈ హెడ్లైన్ మీద నుంచి మనం డిసైడ్ చేయొచ్చు వాళ్ళు ఎంత స్వార్థపరుడు లేకపోతే జాగశీల అండి ఇవి కూడా హెడ్లైన్ మీద తెలుస్తాయి అనమాట ఇది ఒక ఇంపార్టెంట్ లైన్ తర్వాత తీసుకుంటే హృదయ రేఖం ఎక్కడి నుంచి చూడండి ఈ చివరి నుంచి స్టార్ట్ అయింది చేతికి ఈ చివరి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చింది అంటే రకరకాలుగా వస్తుంది అంటే ఒకసారి ఈ లైన్ మీకు గీస్ చూపించాను అంతే అంటే ఇంచుమించి ఎక్కువగా ఈ ప్లేస్లోనే ఉంటుంది అనమాట ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఉంటుంది ఇక్కడ సూర్యపర్వ మీద పర్వతం మీద నాగొచ్చు లేదా శని పర్వతం మీద నాగొచ్చు లేదంటే ఈ మధ్యలో అంటే ఉంగర చేతి చేతి చూపుడు వేలకి మధ్య వేలకి మధ్యలో కూడా వెళ్ళొచ్చు కాకుండా నేను ఇక్కడ ఏంటంటే స్థానం మీద తీసుకొచ్చి పెట్టా అలాగే ఉండాలని ఏం కాదు అది ఒక లైన్ ఆ ప్లేస్లో ఉంటుందని చెప్పడం కోసం ఓకే సో ఇది హృదయ రేఖ అంటాం నువ్వు ఎంత మంచి వాడివి నీ హృదయం ఎలాంటిది అలాగే హృదయానికి సంబంధించిన ఆరోగ్యం అంటే గుండెకి సంబంధించిన ఆరోగ్యం తెలియజేస్తుంది అలాగే వివాహ బంధానికి సంబంధించి కూడాను ఈ రేఖ మీద నుంచి తెలుస్తుంది మ్యారేజ్ అయ్యాక ఎలా ఉంటుంది ముందు ఎలా ఉంటాడు ఓకే ఇతని దాకా జీవితంలో ఇతను ఏమి సాధించగలుగుతాడు ఎంత కష్టపడగలుగుతాడు తర్వాత ఇతను తన ఆరోగ్యం ఎంత స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇవి ఇవన్నీ ఇలాంటి చాలా విషయాలు హృదయ రేఖ మీద ముఖ్యంగా ఇది ఫీలింగ్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ లైన్ ఇది ఎక్కువగా లేడీస్లో చాలా బాగుంటుంది ముఖ్యంగా సో వాళ్ళు హృదయం పెట్టి ఆలోచిస్తారు కాబట్టి మగాళ్ళు కూడా బాగానే ఉంటుంది బాగానే ఉంటే బాగానే ఉందని చెప్పుకోవచ్చు మనం సో ఇది హృదయ రేఖ ఈ హృదయ రేఖ అనేది ముఖ్యమైన రేఖలో ఒకటి అనమాట అండి ఈ హృదయ రేఖ మీద నుంచి కూడా ఆయుష్ని లెక్కేస్తారు కాబట్టి ఏ ఒక్క లైన్ పట్టుకొని మనం చెప్పేటండి కావదండి కాబట్టి వినే వాళ్ళకి చాలా ఏంటంటే కాస్ట్ని ఏంటంటే మీరు ఈ రేఖలు ఇలా చెప్పారని చెప్పి దాన్ని బట్టి ఊహించుకొని ఏమేమి చెప్పొద్దండి ఎవరికి జస్ట్ మీరు అవగాహన కలిగి కల్పించుకోవడం కోసం మాత్రమే చెప్తాను ఇది ఓకే అండి మీరు చాలా జాగ్రత్తగా గమనించగలరు ఇది బుధరేఖ కంఠం ఓకే దీన్ని ఇంగ్లీష్లో హెల్త్ అండ్ హెపాటికన్ అని అంటారు మనల్ని ఏమో వ్యాపార రేఖ అని కూడా అంటారు దీన్ని ఈ నుంచి ప్రారంభం అవుతుంది కొంతమందికి ఇక్కడ జీవిత రేఖ నుంచి కూడా ప్రారంభం అవుతుంది కొంతమందికి ఈ ఫేట్ లేని అదృష్ట రేఖ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కొంతమంది స్థలం స్టార్ట్ అవుతుంది వాట్ ఇట్ ఇట్ బి ఈ ప్లేస్కి వెళ్తుంది ఏంటిది ఇది అంతకుముందు మీకు చెప్పాను పక్క ముందు వీడియోలు చూడండి ఇది మెరుకులు అంటాం దీనికి స్థానం అంటాం ఇక్కడ నుంచి ఈ స్థానాన్ని మనం బుధ స్థానం వెళ్తుంది కాబట్టి దీన్ని వ్యాపార లేఖ అంటారు బుధుడు ముఖ్యంగా వ్యాపారానికి తర్వాత విట్ విట్ అంటే మంచి చక్కని హాస్యాన్ని పండించడానికి అవకాశం ఇచ్చి స్థానం అలాగే మంచి చక్కని ఎక్స్ప్లెయినింగ్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి చక్కగా చెప్పగలుగుతారు ఏదైనా సరే చెప్పగలుగుతారు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సో ఆ ప్లేస్కి వెళ్తుంది కాబట్టి వ్యాపారం అంటేనే ఎక్స్ప్లెయిన్ స్కిల్స్ బాగా ఉండాలి సో అలాంటి స్థానానికి వెళ్ళి రేఖ మనకి వ్యాపార రేఖ అంటాం ఇంగ్లీష్ అయితే హెల్త్ అండ్ ఆపార్టికల్ లైన్ అని కూడా అంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ లైను వివాహ రేఖ అండి ఈ పక్క నుంచి వస్తుంది ఇది ఈ చిట్టిన వెళ్ళి ఈ గీత నుంచి హృదయ రేఖకి మధ్యలో ఉండే ఈ రేఖను మనం వివాహ రేఖ అంటాం మ్యారేజ్ లైన్ అని అంటాము అది ఉన్న ప్లేస్ బట్టి మనం డిసైడ్ చేస్తాం ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అవుద్ది ఇంచుమించుగా అలాగే ఆ రేఖ పొడవ బట్టి ఎన్ని సంవత్సరాలు వరకు వాళ్ళు కలిసి ఉంటారో లేకపోతే అన్యోన్యంగా ఉంటారో లేకపోతే దాని మీద ఉన్న గుర్తులు బట్టి ఏం జరగబోతుంది అనేది మనం క్లియర్గా చెప్పేయచ్చండి ఓకే నెక్స్ట్ కింద చూడండి దీన్ని కంకణ అని చెప్పాము ముందు వీడియోలు నేను చూపించాను కింద ఉంటాయి కంకణరాయకులు ఓకే దీన్ని మనం చూపుడు వేయాలంటాం మధ్య వేయాలంటాం ఇది ఉంగరం వేలు అంటాం ఇది చిటికిన వేలు అంటాం దీన్ని మనం బొటని వేలు అని అంటాం ఓకే అండి సో ఇది ఈరోజు వీడియో మీకు ర్యాకుల మీద అటు స్థానాల మీద కూడా అవగాహన కలిగింది అని అనుకుంటున్నాను ఒకవేళ మీ కనుక ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకు చెప్తాను కొంతమందికి తెలియదు తెలియటం లేదు కాబట్టి ఇది చెప్పడం జరిగింది ఓకే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్